ఇది భారతదేశం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బరువున్నది చూద్దాము. ఈరోజు రిపబ్లిక్ డే, ఇది చూద్దాము. ఇది నిజంగానే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, అంటే చేతితోటి హ్యాండ్ రైటింగ్ తోటి రాసిన కాన్స్టిట్యూషన్ ఇది. ఇదే కాన్స్టిట్యూషన్ మన అంబేద్కర్ రాసింది. ఇది కాన్స్టిట్యూషన్, దగ్గర చూపెట్టు, దగ్గరకు వచ్చి చూపెట్టు. ఈరోజు రిపబ్లిక్ డే, అందుకే మనం ఇది ఇప్పి చూద్దాము. ఇది ప్రతి రిపబ్లిక్ డే నేను దీన్ని ఇప్పి ఒకసారి చూసి మళ్ళీ లోపట్టు పెడతాను. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నేను కవర్ చాలా మంచిగా ఉంటుంది. ఇది ఎంతోమంది ఆర్టిస్టులు, కళాకారులు దీన్ని దించిండ్రు, రాసిండ్రు. ఇది ఇక్కడికి వచ్చి చూడు, ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఇది. మంచి తర్వాత ఇగో ఇక్కడ రండి. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇవన్నీ హ్యాండ్ రైటింగ్, చేతితో రాసింది, ప్రింటింగ్ కాదు ఇది. ఇదంతా కూడా ఇదే సిటిజన్షిప్ గురించి పార్ట్ టూలోనే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ జరుగుతున్నది. అయితే ఈ రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చిండ్రు, అవసరాలను బట్టి, సమయాన్ని బట్టి ఎన్నోసార్లు రాసిండ్రు, మార్చిండ్రు. దీంట్లో ఒరిజినల్ దాంట్లో అందరు సిగ్నేచర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రాండి చూడండి, అంబేద్కర్ రాసిన దానికి ఎన్నో సిగ్నేచర్లు కూడా. ప్రతి ఒక్కరు అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ, జవహర్లాల్ నెహ్రూ గారిది, రాజేంద్ర ప్రసాద్ గారిది, అందరు సిగ్నేచర్లు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇది ఒరిజినల్. అయితే కాన్స్టిట్యూషన్ అనేది మనను కాపాడేది, అండ్ ఇదే మన బైబిల్ అనుకోండి, మన భగవద్గీత అనుకోండి, ఇదే మన ఖురాన్ అనుకోండి, మన భారతదేశానికి రాజ్యాంగం. నిజంగానే ఇది ఒక గొప్ప డాక్యుమెంట్, దీన్ని మనం చదవాలి, దీన్ని సవర్ణాలు కూడా చదవాలి. దీన్ని సిఏ అది కూడా ఒక సవర్ణనే, కానీ ఎన్నో సవర్ణాలు చాలా మంచిగా ఉన్నాయి, కాంట్రవర్సీ లేని. కాంట్రవర్సీ ఉన్న సవర్ణాలు మనం నిజంగానే చర్చించాలి, వాటిని మారవాలంటే మళ్ళీ కూడా మారవాలి. మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇది మళ్ళా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ.